जगित्याल मास्टर प्लान को व्यतिरेक आंदोलन उधृतमी अंबारीपेट में महिला रैतु ग्राम पंचायती बिल्डिंग एक्की निरसन मास्टर प्लान मुसाइदा वेवाले कलेक्टर वी हामी इच्छे वरकू उद्यम को आंदोलन को संबंधी मरी विवरा प्रतिनिधि रविकिरण अ जगित्याल జిల్లాలో మాస్టర్ ప్లాన్ మంటలు పుట్టిస్తుంది అన్ని గ్రామాల్లో ఉన్న రైతులు కూడా పెద్ద ఎత్తున మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికే ధర్నాలు రాస్తారులకులు నిరసనల ద్వారా తెలిపినటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు గ్రామాల్లో సభలు పెట్టుకొని తీర్మానాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది అలాగే పాలక వర్గాలు కూడా చాలా చోట్ల రాజీనామాలు చేశారు నేను చెప్పేది ఒకటే మా భూములు మాకు కావాలి మాస్టర్ ప్లాన్ రద్దు కావాలి బిజినెస్ లోన్ ఇవ్వండిని మీరు బ్యాంకుకి వెళ్తే బిజినెస్ ప్లాన్ ఇవ్వండిని వాళ్ళు అడుగుతారు బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలో ప్రాక్టికల్ గా నేర్చుకోవాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మా పిల్లలకు ఆదినం లేదు మా పిల్లలకు ఏం ఆదినం లేదు అందరూ ఆడి పిల్లలే ఉట్టిరు మా పిల్లలకు మాకు ఆస్తి లేదు బాగా మా నపర ఒక డబ్బ తీసుకొచ్చి ఇచ్చినారు పిల్లలతో సంబంధం మేము పోయినా పోతాం కానీ మాత్రం మా భూమి మాకు కావాలి ఆ ఇంకో మనిషి అచ్చే అవకాశం లేదు మాకు లేదు ఆస్తి మేము దన్నత్తలం కాదు మా అంబర్పట భూమి ఆ మాకేం లేదు మా పిల్లలు ఆడి పిల్లలు నా కొడుకుల కుట్టనలు ఆడి పిల్లలే అమ్ముదాం అన్నారు కొనుకుంటే ఏసిరు ఇప్పుడు మా పిల్లలు ఎట్లా బతుకుడు మేము ఎట్లా బతుకుడు తీసుకొచ్చి పోతే దబ్బడుది ఆ మాది మాకైతే అంటే ఏమంటున్నారు మీరు అంతా కూర్చోడం జరిగింది మాట్లాడడం జరిగింది ఏం తీర్మానించారు ఏదైనా మా భూములు మాకు సిద్ధంగా మాకు ఎవ్వల అడుగు పెట్టకుండా మా అమ్మారిపాడ గ్రామములో మా భూముల్లో ఎవ్వల అడుగు పెట్టినా మొత్తం గొడ్డళ్ళు గాని కత్తులు పట్టుకొని గాని నిలబడుడు సిద్ధంగా మేము కోరుకుంటున్నాము ఈ రోజు నుంచి మా భూమిలా ఇలాంటి అడుగు వెట్టము అని చెప్పి మాకు తీర్మానం పత్రం సిద్ధంగా ఇచ్చేదాకా మేము రోడ్డుపైన ధర్నా చేసుకొని అవసరం అనుకుంటే ఎండల మేము నిలార దీక్ష వట్టైనా మేము జైచాల్ రోడ్ మీద ఉండగలుగుతున్నాం కానీ ఈ రోజు నుంచి మేము ఇళ్ళల్లో ఉండగలగలేము మీరు చెప్పనమ్మా అంటే ఎమ్మెల్యే గాని అధికారులు గాని మీతో మాట్లాడడం జరిగింది ఏమని చెప్పారమ్మా మీకు నాకు ఏమీ చెప్పలేరు సారు మాకు ఏమీ ఎవ్వల్ రాలేరు ఒక జీవన్ రెడ్డి సార్ వచ్చిండు మాకు చెప్పిపేయిండు మేమందరం పోరాడుతున్నాం మాది మాకు అచ్చేదాకా మాది మాకు అచ్చేదాకా మేము ఇదే పోరాటం చేస్తాం రైట్ మీరు చెప్పండమ్మా ఏం కోరుతున్నారమ్మా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు ఏ నాకు మాట్లాడ నా భూములు మాకే కావాలి మాకేం మాట్లాడేంది ఇక్కడికైనా ఇక్కడ ఉన్నారు చెప్పండి బాబు మీరు ఆల్రెడీ గ్రామ సభలు చెప్తున్నారు గత 15 రోజులుగా నిరసనలు కూడా చేస్తున్న పరిస్థితి ఏమంటున్నారు ప్రభుత్వం ఎమ్మెల్యే సార్ ఏమంటున్నాడో మాట మాట్లాడుతున్నాడు మీ మాస్టర్ ప్లాన్ లో మీ గ్రామ పంచాయతీకి సంబంధించిన భూములను నేను సెంటు కూడా పోనీ అని చెప్తున్నాడు అంతేగాని ఒక జీవ రూపంగా మీకు మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తా అని హామీ లిఖితపూర్వకంగా ఇస్తలేడు ఏదో పైన ప్రెషర్ కు మా రైతుల దగ్గర ప్రెషర్ కు మాత్రం మాకేదో లీలు వెళ్ళాలని చెప్పి మీకే మేము పోనీ భూమి ఓనీయాని అని చెప్తున్నాడు కానీ మరి మా కోసం రాజీనామా చేసి ప్రజల పక్షాన ఉండి ధర్నాలు గాని రాస్తా రోగాలను చేస్తే మేము నమ్ముతాం కానీ ఆ ఏసీ గదుల్లో కూర్చొని పార్టీ కార్యాలయంలో కూర్చొని నేను సెంటు భూమి కొని అని చెప్తే మేము ఎందుకు నమ్ముతాం మా గ్రామ సభలో ఉన్నట్టు మీరు రండి మాతో పోరాడండి అంతే తప్పితే మేము భూనియమంటే మేము ఎట్లా నమ్ముతాం మాకు అవన్నీ అవసరం లేదు మాస్టర్ ప్లాన్ రద్దయినట్టు మాకు జియో రూపంగా కానీ అట్లా ఇస్తేనే మేము తగ్గుతాం తప్పితే అంతవరకు తగ్గము మనం చూడొచ్చు పెద్ద ఎత్తున గ్రామ సభలు అయితే అన్ని గ్రామాల్లో కూడా జరుగుతున్నాయి గ్రామ సర్పంచులు కావచ్చు పాలక వర్గం కావచ్చు ఈ ధర్నాల్లో కూడా పాల్గొంటూ వాళ్ళు కూడా రాజీనామాల ముందుకొస్తున్న పరిస్థితి ప్రస్తుతం సర్పంచ్ కూడా సార్ చెప్పండి ఏం డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే ఏమంటున్నాడు ప్రభుత్వం ఏమంటుంది మాస్టర్ ప్లాన్ సంబంధించి మున్సిపల్ కమిషనర్ ఏమన్నా మాట్లాడడం జరిగిందా మున్సిపల్ కమిషనర్ గారు కానీ మేము ఎప్పుడైతే ఈ జీవో రిలీజ్ అయిందో మాస్టర్ ప్లాన్గా పట్టణంలో ఫ్లెక్సీలు ఎప్పుడైతే వెళ్ళడం జరిగిందో నేను మా ఎంపీడీసీ గారి ద్వారా నాకు సమాచారం వచ్చింది అంటే మా కొన్ని భూములు ఇక్కడ ఉన్నాయని అన్నోళ్ళు నేను వెంటనే వెళ్ళిన వెళ్ళి చూసేసరికి కినాల కింద ఉన్నటువంటి మా రైతులకు సంబంధించిన హసనాబాద్ రెవెన్యూ వారి కింద ఉంటాయి మా రైతులు ఆ భూములన్నీ వేయినాయని తెలంగాణనే మా ఎంపీడీసీ గారు మేము అందరం పోయి వెంటనే వాళ్ళ గ్రామ పంచాయతీ తరఫున మా గ్రామ పంచాయతీ తరఫున మేము కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఇచ్చినాం కానీ అవన్నీ ఇచ్చినాం చేస్తూ ఉన్నాము మాకు స్పష్టమైన హామీ అనేది ప్రెస్ మీట్ పెట్టి స్పష్టమైన హామీగా రాలేదు కాబట్టి ప్రజల నుండి ఏదైతే కోరుకుంటున్నారో మేము కూడా ప్రజాభిష్టం మేరకే మా పాలక వర్గం కానీ
ప్రజల నుండే మేము ఎన్నుకోబడ్డం ప్రజల తరపున ఖచ్చితంగా దేనికైనా వాళ్ళ అభిష్టం మేరకు ఇదాన్ని రద్దు చేసే వరకు నిరంతర పోరాటం ప్రజలతోటి కలిసి ఖచ్చితంగా కొనసాగిస్తాం రైట్ ఇది మనం చూడొచ్చు అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభల్లో ఇప్పటికే తీర్మానం చేశారు రేపటి నుంచి కూడా రోడ్డుకి ధర్నాలు రాస్తారకోలు చేస్తాం మాస్టర్ ప్లాన్ రద్దయ్యే వరకు కూడా తమ యుద్ధం కొనసాగిస్తాం అంటూ రైతులు కూడా పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి ఉంది దీనికి సపోర్ట్ గా అధికార పార్టీకి సంబంధించిన సర్పంచ్లు కావచ్చు పాలక వర్గంలో ఉన్నటువంటి వార్డ్ నెంబర్లు కావచ్చు అందరూ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తున్న పరిస్థితి అలాగే కొన్ని రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఉధృతమయ్యే అవకాశం అయితే కనపడుతుంది పెద్ద ఎత్తున మహిళలు కూడా రోడ్డెక్కే పరిస్థితి అయితే ప్రస్తుతం జగిత్యాల కనపడుతుంది మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలంటూ వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కేంద్ర సంపత్తు కిరణ్ అంబర్పేట్ బిజినెస్ లోన్ ఇవ్వండి మీరు బ్యాంకుకి వెళ్తే బిజినెస్ ప్లాన్ ఇవ్వండి వాళ్ళు అడుగుతారు బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలో ప్రాక్టికల్ గా నేర్చుకోవాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి